హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఎయిర్ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్లో చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము భగవద్గీతను ఎందుకు చదవాలి, మనము మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అనేటటువంటిది తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి, ప్రవర్తించాలి, ఎలా ఉంటే మనము ఏ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతామో అవి తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, పుణ్యలోక ప్రాప్తి లభిస్తుంది. కర్మయోగ జ్ఞానం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రేతాత్మలన్నీ కూడా తొలగిపోతాయి, చేసుకున్న పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో దానాలు చేస్తే లభించేటటువంటి పుణ్యఫలము మనము భగవద్గీతను చదవడం ద్వారా మనకు లభిస్తుంది, పూర్వజన్మ స్మృతి కూడా మనకు కలుగుతుంది, మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలు అన్నీ కూడా నశించిపోయి మనకు జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది, అందరి దేవతల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది. అందువలన మామూలుగా మనం పారాయణం ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా వీళ్ళున్నప్పుడల్లా భగవద్గీతను చదివితే మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.